హలో అండి, బాగున్నారా? మీకు అందరికీ ఉల్లి పరకలు తెలుసు కదా. మనము మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకుంటాము, ఇట్లా బంచ్ లాగా అమ్ముతారు. గ్రీన్ కలరు అంటే ఆకులు ఉంటాయి ఉల్లిగడ్డలకి, బల్బ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. జనరల్గా అయితే వైట్ కలర్వి చూశాను మన దగ్గర ఎక్కువగా. అవి ఎట్లా పెంచుకోవాలో చెప్తాను. అవి మనం బేసిక్గా రెండు రకాలుగా పెంచుకోవచ్చు అనమాట. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పెంచుతూనే ఉన్నానన్నమాట. ఉల్లిగడ్డలు విత్తనాల నుంచి పెంచుకోవచ్చు, ఇంకా ఆనియన్ సెట్స్ అని దొరుకుతాయన్నమాట. వాటిని ఇంత ఉల్లిగడ్డలే ఇంత సైజు ఉన్నప్పుడు తెంపి ట్రీట్ చేస్తారనమాట, మొలక రాకుండా చేసి వాటిని బ్యాగులో పెట్టి ఆనియన్ సెట్స్ అని అమ్ముతారు. వాటి నుంచి తొందరగా పెరుగుతాయన్నమాట. ఆల్రెడీ దుంపలు ఉంటాయి కదా మనము, దుంపలు అంటే ఉల్లిగడ్డలు. వాటిని మనము గ్రౌండ్లో నాటేసి నీళ్ళు పట్టేస్తే ఒక 2-3 వీక్స్లో అంతా గ్రీన్స్ వచ్చేస్తే మనం తెంపుకొని వాడుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే విత్తనాల నుంచి అనమాట. నేను విత్తనాలు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని అదంతా చూపిస్తాను. ఈరోజు కొన్ని విత్తనాలు వేసాను, కొన్ని రీప్లాంట్ చేశాను, ఇంకా కొన్ని గార్డెన్లో హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. అవి చూపిస్తాను ఈరోజు మీకు. సో స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లి పరకలు అనేవి అవేమి ఉల్లిగడ్డలకి ఉల్లిగడ్డ అంటే ఉల్లిగడ్డలే అవి బేసిక్గా లేతగా ఉన్నప్పుడు తెంపుతారనమాట. ఉల్లిగడ్డలు సెపరేట్, అవి సెపరేట్ కాదు. ఇంకా వాటిల్లో 3 కలర్లు ఉంటాయన్నమాట బేసిక్గా ఇక్కడ దొరికేవి. ఎర్ర ఎర్ర ఆనియన్స్, వైట్ ఆనియన్స్, ఇంకా గోల్డెన్ అనమాట. గోల్డెన్ అంటారు ఏమంటారు, కొంచెం గోల్డిష్గా ఉంటాయన్నమాట. 3 రకాలన్నమాట. గోధుమ కలర్లో ఉండేది గోల్డ్ ఆనియన్, వైట్ ఆనియన్, ఇంకా రెడ్ ఆనియన్ అనమాట. ఇది బేసిక్గా 2 సంవత్సరాల పంట అనమాట ఉల్లిగడ్డ అనేది. మొదటి సంవత్సరం ఏమో కొంచెం ఆకులు పెరిగి కింద ఉల్లిగడ్డ ఫామ్ అవుతుంది. మనం 2 సంవత్సరం పడిన తర్వాత మనం అట్లే హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది, అది పువ్వు వచ్చి దానికి అంటే పువ్వు వచ్చి దాని నుంచి విత్తనాలు వస్తాయన్నమాట. సో విత్తనాలు అనేవి ఉల్లిగడ్డ నుంచి అట్లా కలెక్ట్ చేస్తారు 2 సంవత్సరము. దాన్ని మనము చాలా చాలా టైమ్స్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిగడ్డలు ఉల్లి పరకలుగా ఉన్నప్పుడు ఆకులు అంటే కొన్ని ఆకులు కట్ చేసి దుంపట్లాగే వదిలేసి కూడా వాడుకోవచ్చు మనం సాలడ్లో కట్లా, లేదంటే పూర్తిగా పీకేసి రూటు ఇంకా గ్రీన్స్ వాడుకోవచ్చు, లేదంటే దాన్ని అట్లాగే వదిలేసేసి ఉల్లిగడ్డ అయ్యేదాకా వాడుకోవచ్చు అనమాట. ఉల్లిగడ్డ అయ్యేదాకా ఉంచి అప్పుడు ఉల్లిగడ్డలు హార్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవి అట్లే వదిలేసేసి విత్తనాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత విత్తనాలు తీయవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు వేయబోయే విత్తనాలు, నేను లాస్ట్ ఇయరు మా గార్డెన్లో నుంచి అనమాట కొన్ని ఆనియన్స్ వదిలేసి వాటి నుంచి ఫ్లవర్ వచ్చి విత్తనాలు వచ్చేదాకా వెయిట్ చేసి ఆ విత్తనాలు హార్వెస్ట్ చేశాను అనమాట. ఇంకా ఒక ట్రిక్కీ థింగ్ ఏంటంటే ఈ ఆనియన్ సీడ్స్ అనేవి చాలా టైం పడతాయి, అవి చాలా గట్టిగా నల్లగా గట్టిగా ఉంటాయి అనమాట. చూపిస్తాం మీకు విత్తనాలు. అవి హార్డ్గా ఉండడం వల్ల మనం సోక్ చేసుకొని అంటే కొన్ని విత్తనాలు మనం నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకుంటాం కదా, మీరు నీళ్ళలో నానబెట్టేసుకున్నా లేకపోతే అట్లే విత్తనాలు నాటినా కూడా అవి దాదాపు 11 డేస్ నుంచి 2 వీక్స్ అంతకన్నా ఎక్కువ కూడా పడుతుందన్నమాట. డిపెండ్స్ అపాన్ ద వెదర్ కావచ్చు, సాయిల్ మాయిశ్చర్, ఇదంతా. కొన్నిసార్లు మొలవవు కూడా. ఎందుకు మొలవవు అంటే కొన్ని అంటే విత్తనాలు ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఒక 1 ఇయర్ వరకే అవి జర్మినేట్ అవుతాయి. మీరు పాతగా లోపల షెల్ఫ్లో ఉన్న పాత విత్తనాలు తీసివేశారనుకోండి అవి మొలవవు. సో చాలాసార్లు నాకు అట్లా జరిగింది, అది నాకు తెలియలేదు అనమాట. సరే విత్తనాలు ఉన్నాయి కదా అని వేయడం రాకపోవడం వల్ల నేను సెట్స్ మీద డిపెండ్ అయ్యా. ఇంకా సెట్స్ ఏంటంటే ఆకులు బాగా ఎక్కువ వస్తాయి, దుంపలు అనేవి చాలా చిన్నగా వస్తాయి అన్నమాట. ఉల్లిగడ్డలు అనేవి చిన్న సైజు వస్తాయి మనం సెట్స్ నుంచి చేస్తే. సో ఎప్పుడైనా విత్తనాల నుంచి వేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఉల్లిగడ్డలు తెలుసు కదా మీకు ఇంత ఇంత సైజులో ఉంటాయి, ఒక్కొక్కటి 1/2 కిలో అంత ఉంటాయన్నమాట. సో పెద్ద పెద్ద బల్బ్స్ రావాలంటే మనం విత్తనాల నుంచి పెంచుకోవాలి ఉల్లిగడ్డలు ఎప్పుడైనా. ఇంకా దాట్ టూ ఇంకా స్పేసింగ్ ఉంటుంది కదా, ఎంత స్పేస్లో నాటుకోవాలి అంటే మనము పర్పస్ అనమాట. మనం వాటిని ఉల్లి పరకలకు స్ప్రింగ్ ఆనియన్గా ఉన్నప్పుడే తెంపుతామా లేకపోతే ఉల్లిగడ్డల కోసం పెంచుతున్నామా అనే దాన్ని బట్టి అవి ఎంత దూరంలో నాటుకోవాలి అనేది ఉంటుంది. మనకు బల్బ్స్ ఉల్లిగడ్డల కోసం పెంచేటప్పుడు అయితే కొంచెం దూరం దూరంగా నాటాలి, అట్లీస్ట్ 6 ఇంచెస్ అపార్ట్ నాటితే అప్పుడు బల్బ్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. విత్తనాలు వేద్దాము. కొన్ని ఉల్లి పరకలు ఆల్రెడీ కుండీలలో ఉన్నాయి పెరిగినవి, అవి రీప్లాంట్ చేద్దాము. అండ్ దెన్ హార్వెస్ట్కి రెడీగా ఉన్న ఉల్లి పరకలు కూడా చూద్దాం ఈరోజు గార్డెన్లో. ఇవి లాస్ట్ ఇయర్ గార్డెన్లో నుంచి తీసినాయి అనమాట. ఎక్కువ రెడ్ ఆనియన్స్ ఉన్నాయి, కొన్ని వైట్ కూడా ఉన్నాయి అనమాట. రెండు కలర్ల చెట్ల నుంచి ఆనియన్స్ నుంచి తీసిన విత్తనాలు అనమాట.
ఇంకా ఈరోజు ఆనియన్స్తో పాటు గోరుచిక్కుడు కూడా వేసా విత్తనాలు. ఈ గోరుచిక్కుడు మన గార్డెన్ నుంచి తీసిన విత్తనాలు అనమాట. లాస్ట్ ఇయర్ కొన్నాను ఒక 10 విత్తనాలు, 10-20 విత్తనాలు $8 అమెజాన్లో. ఇంకా అందుకని విత్తనాలు చేశాను అనమాట ఈసారి. సో ఇవి కూడా అర్లీగా నాటి గ్రీన్ హౌస్లో వేసాను అనమాట. 2 ఆనియన్స్ వేసినవి, విత్తనాలు వేసిన కుండీలు, ఇంకా గోరుచిక్కుడు 2 కూడా గ్రీన్ హౌస్లోనే పెట్టాను అనమాట. సో ఇట్లా ఉంటాయన్నమాట, నల్లగా చాలా హార్డ్గా ఉంటాయి విత్తనాలు. సో మనము వాటిని నీళ్ళల్లో నానబెట్టి నాటినా లేదా అట్లే నాటినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు జర్మినేషన్ అనేది. తొందరగా అయితే మొలవవి దాదాపు 2 వారాలు అట్లా పడుతుంది. సో ఓపిక్గా వెయిట్ చేయండి, మొలవలేదని చెప్పి 2 వారాలు అయింది కదా అని తీసేయొద్దు. ఆ తర్వాత అయినా కూడా స్లోగా మొలుస్తాయి అనమాట. డిపెండ్స్ అపాన్ ద సాయిల్ ఎంత లూజ్గా ఉంది, విత్తనాలు ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎండ ఎట్లా ఉంది, వెదర్ని బట్టి కూడా టైం పడుతుంది. కాబట్టి విత్తనాలు ఒకసారి చల్లి వెయిట్ చేయండి అవి మొలిచే వరకు. ఇంకొకటి, మీరు అక్కడ గార్డెన్ సెంటర్ నుంచి ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకున్నారనుకోండి విత్తనాలు, అవి వెంటనే వాడుకోండి. అవి అట్లే చాలా రోజులు పెట్టకండి, ఎందుకంటే అవి టైం దాటిపోతే అవి మొలవవు అనమాట. నాకు అట్లాగే జరిగింది. సో ఇవి 2 కుండీల్లో వేసాను అనమాట. ఇంకా అవి మొలకెత్తి చూపిస్తాను ఏ సైజులో ఉన్నప్పుడు మనం తీసి రీప్లాంట్ చేసుకోవచ్చు అని. ఆల్రెడీ కుండీలలో కొన్ని ఉన్నాయి కదా, అవి తీసి రీప్లాంట్ చేద్దాము ఆ సైజు వరకు పెరిగిన తర్వాత. అంటే ఒకసారి పైకి గ్రీన్స్ కనిపించాయనుకోండి క్విక్గా పెరుగుతాయన్నమాట. ఇంకా సమ్మర్ అయితే బాగా వేడిగా ఉన్నప్పుడు ఇంకా తొందరగా పెరుగుతాయి, వింటర్లో ఇంకొంచెం టైం పడుతుంది, డిపెండ్స్. కానీ అవి పైకి మనకి గ్రీన్స్ కనిపించడానికే టైం పడుతుంది అనమాట. ఒకసారి ఆ గ్రీన్స్ కనిపించిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి. సో మనము తొందరనే రీప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 కుండీలు తీసుకెళ్ళి గార్డెన్లో గ్రీన్ హౌస్లో పెట్టేసి వచ్చాం. సో ఇక్కడ చూసారు కదా, మనం ఐదారు డెడికేటెడ్ కంటైనర్స్లో మనం వేసుకోవచ్చు విత్తనాలు. లేదంటే ఇట్లా ఏదన్నా పెద్ద మొక్కలు పెట్టిన వేరే కుండీలు ఉంటాయి కదా, దాంట్లో కూడా సైడ్లో చల్లుకున్నా కూడా, ఇది చూసారా చివరిలో మీకు విత్తనం కనిపిస్తుంది ఇంకా. సో ఇట్లా ఇట్లా ఉంటాయన్నమాట, ఇట్లా పెరుగుతాయి సన్నగా పుల్లల్లాగా ఉంటాయన్నమాట గ్రీన్ కలర్లో. ఇట్లా మనం వేరే మొక్కలు పెంచుతున్నప్పుడు వాటి పక్కన కూడా సైడ్లో విత్తనాలు చల్లకుండా ఇట్లా కూడా మొలుస్తాయి అనమాట. ఇవి కొంచెం చిన్నవి, ఇవి కొంచెం ఇంకొన్ని రోజులు ఉంచాలి. ఇంకా బాగా పొడుగ్గా పెరిగినవి ఉన్నాయి కదా, ఆ కుండీలో వేరే కుండీ ఉంది కదా దాంట్లో ఇది వేసాను అనమాట, నా రీప్లాంట్ చేసాను ఈరోజు కొన్ని. సో వేస్తూ ఉండండి విత్తనాలు, 1 and 1 అన్నట్టు కాకుండా అట్లా వేస్తూ అప్పుడప్పుడు నాటుతుంటే ఏమైందంటే మనకి హార్వెస్ట్ అనేది ఎప్పుడు ఎనీ టైము గార్డెన్లో ఉల్లిగడ్డలు ఉల్లి పరకలు ఉండేలాగా మనకు వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, కొన్ని దూరం దూరంగా ఉన్నాయి, ఇది రెడ్ కలర్ కనిపిస్తుంది చూసారు కదా, మనకు తెలిసిపోతుంది ఇది కూడా రెడ్ కలరే. ఇది లెఫ్ట్లో ఉన్నది వైట్ అనమాట, వైట్ కలర్లో ఉంది. దాన్ని బట్టి మనకి వైటా గోల్డెనా లేకపోతే రెడ్డా అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఐదర్ మనము 1-2 ఆకులు ఇట్లా ఉన్నప్పుడు తెంపొచ్చు, లేదంటే ఇప్పుడు ఇది చూసారా, ఇది మన స్ప్రింగ్ ఆనియన్, మన షాప్లో దొరికే ఉల్లి పరకలంత సైజ్ అయింది కదా. వీటిని తీసుకోవచ్చు, వీటిని తీసి మనము కర్రీలోకి లేదా సలాడ్లోకి అట్లా కట్ చేసి వాడుకోవచ్చు. వీటిని అట్నే వదిలేస్తే ఏంటంటే మనకి ఉల్లిగడ్డలు తయారవుతాయి అనమాట గ్రౌండ్లో. సో ఉల్లిగడ్డలు ఉల్లి పరకలు అనేది ఒకటే ప్లాంట్ అనమాట, ఇవి 2 2 డిఫరెంట్ థింగ్స్ కాదు. సో నాకు గార్డెన్లో అన్ని రకాల సైజులు ఉన్నాయన్నమాట ఈ ఉల్లి పరకలు, ఎందుకంటే నేను విత్తనాలు మళ్ళా వేస్తూ వచ్చాను. చాలా విత్తనాలు వచ్చాయి గార్డెన్లో నుంచి వచ్చినాయి కాబట్టి. అదే మనం అన్ని విత్తనాలు కొనాలంటే చాలా డబ్బులు అవుతాయండి. ఒక ఆనియన్ నుంచే చాలా వస్తాయి విత్తనాలు అయితే. మనం ఇంకా మెజర్ చేస్తే దాదాపు ఒక ఏమంటారు 100 గ్రామ్స్ అట్లా కూడా రావచ్చేమో, అంత అన్ని ఎక్కువ వస్తాయన్నమాట ఒక ప్లాంట్ నుంచి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా రెడీ అయింది మనం ఉల్లి పరకలు కట్ చేసుకోవడానికి అనమాట, కట్ చేసి వండుకోవడానికి. సో అట్లా నేను దఫాలుగా ఎవ్రీ మంత్ విత్తనాలు వేసుకొని వచ్చినట్టుగా రీప్లాంట్ చేయడం మూలాన డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమైంది, మనం అన్నీ ఒకసారిగా రాకుండా ఐదారు ఉల్లి పరకలు కావచ్చు ఉల్లిగడ్డలు కావచ్చు మనకి ఇంకా కొన్ని కొన్ని గ్రూప్స్ బ్యాచెస్ కింద వస్తాయన్నమాట. దానివల్ల మనకి రొటేషన్ అవుతుంది. జనరల్గా నేను ఇట్లా ప్రిఫర్ చేస్తాను, కానీ అన్ని స్టేట్స్లో ఉన్న వాళ్ళకి యుఎస్ఏలో కుదరదు బికాస్ ఆఫ్ ద వెదర్. మేము సదర్న్ కాలిఫోర్నియాలో ఉన్నాం కాబట్టి మాకు ఈ వెదర్ అనేది మనకి హైదరాబాద్ వెదర్ లాగా ఉంటుంది కాబట్టి ఇయర్ రౌండ్ వీటిని రొటేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు పక్కపక్కనే ఉన్నాయి. వెల్లుల్లిపాయలు చూసారు కదా, వీటి ఆకులు వెడల్పు ఉంటాయి అనమాట. అదే మన ఉల్లిపరకలు చూస్తే ఇవి రౌండ్గా హోలోగా ఉంటాయి అనమాట. ఈజీగా తెలిసిపోతుంది మీకు, ఒకసారి చూసారంటే తెలుస్తుంది ఉల్లిగడ్డలకి వెల్లుల్లిపాయలకి.
వెల్లుల్లిపాయలు మీకు చూపించాను ఎట్లా నాటుకోవాలి ఏంటి అని. ఆ వీడియో చూడండి మీరు ఎట్లా నాటుకోవాలనే ఇన్ఫర్మేషన్ కోసం. అయితే కనుక నేను కింద పెడతాను లింకు, వెల్లుల్లిపాయలు ఎట్లా నాటుకోవాలి ఎట్లా పెంచుకోవాలి అని చెప్పి. అది 9 నెలల పంట అనమాట. సో ఉల్లిగడ్డలు ఇంత ఎక్కువగా విత్తనాల నుంచి ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట. ముందంతా నేను సెట్స్ వాడని చెప్పాను కదా విత్తనాలు మొలవలేదని. సో ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా విత్తనాల నుంచి ఉల్లిగడ్డలు పెంచుతున్నాను అనమాట. సో ఈ సైజ్ అయినప్పుడు తెంపుకొని రీప్లాంట్ చేసుకోవచ్చు. ఈ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా తీసుకోండి ఎప్పుడైనా కానీ. ఇంకా గ్రీన్స్ ఈ ఈ సైజులో ఉన్నప్పుడు తీయొచ్చు అనమాట. ఇంకా రీప్లాంట్ చేసేటప్పుడు టూ మచ్ డీప్గా పెట్టకండి, ఎందుకంటే ఆనియన్స్ అనేవి గ్రౌండ్ పైన వస్తాయి కాబట్టి. జస్ట్ ఆ రూట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ రూట్ పార్ట్ దాంట్లో గ్రౌండ్ లోపలికి వెళ్ళేలాగా మిగతా గ్రీన్స్ అన్నీ పైన ఉండేలాగా రీప్లాంట్ చేసుకోండి అనమాట. ఆ ఒక్కటి కేర్ఫుల్గా చూసుకున్నారంటే ఇంకా ఈజీ అనమాట. వాటరు డ్రై అయినప్పుడంతా వాటర్ పట్టుకుంటే మనకి ఇంకా సరిపోతుంది అనమాట. ఈజీ వీటిని పెంచుకోవడం అనేది, రీప్లాంటేషన్ కూడా చాలా ఈజీ అనమాట. చూసారు కదా ఉల్లి పరకలు పెంచుకోవడం చాలా ఈజీ. మోస్ట్లీ విత్తనాల నుంచి ట్రై చేయండి. విత్తనాల నుంచి ట్రై చేసి కొన్ని ఉల్లి పరకలు అంటే స్ప్రింగ్ ఆనియన్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోండి. ఇంకా కొన్ని ఉల్లిగడ్డలకు కూడా వదిలేయండి. సో ఉల్లిగడ్డలకు వదిలేసేటప్పుడు కొంచెం స్పేస్ చూసుకోండి అనమాట. కొంచెం ఎక్కువ దూరం దూరంగా నాటుకోండి. ఉల్లిగడ్డలు అనేవి కొంచెం లావుగా వస్తాయి. ఇంకా ఉల్లి పరకలు అయితే కనుక ఏ కుండీలోనో మీరు కిచెన్ విండోలో ఎండ్ వచ్చే విండో ఉంటుంది కదా అక్కడ పెట్టుకున్నా కూడా వస్తాయన్నమాట. అది ట్రై చేయండి. ఇంకొక రకం ఏంటంటే మనం ఉల్లిగడ్డలు మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు కుళ్ళిపోతాయి కదా, అవి పారేయకండి. ఆ కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు మీరు నాటితే కనుక అంటే వేరుండే బాటంలో పైన ఇట్లా ఏమంటారు షార్ప్గా ఉంటుంది కదా ఆ సైడ్ పైకి పెట్టేసి మనం యాక్చువల్గా ఉల్లిగడ్డ తీసేస్తాం కదా అది బాటంలో ఉండాలి. ఇంకా అవి నాటండి కుళ్ళిపోయినవి, వాటి నుంచి గ్రీన్స్ వస్తాయి. మనం గ్రీన్స్ వాడుకోవచ్చు వాటి నుంచి. ఇంకా అట్లే వదిలేస్తే మనకి కొత్త దుంప కూడా కొత్త ఉల్లిగడ్డ కూడా వస్తుంది అనమాట. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. సో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు మనం కూరగాయల పెంపకంలో కూడా. ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అనమాట. కిచెన్లోంచి చాలా రకాలుగా మనం రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇట్లా కుళ్ళిపోయినవి మొలకె వచ్చినవి ఉంటాయి కదా అవి నాటుకుంటే వాటి నుంచి ఫ్రెష్గా మనకి కొత్త కొత్త లైఫ్ అనేది కొత్త ప్లాంట్ అనేది వస్తుంది అనమాట. అదండి ఈరోజు వీడియో. స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లి పరకలు లేదా ఉల్లిగడ్డలు ఎట్లా పెంచుకోవాలి, ఎన్ని రకాల మెథడ్స్లో పెంచుకోవచ్చు అనే దాని మీద అనమాట ఈరోజు టాపిక్. అదండి మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.